తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలోని శ్రీ మద్వెంకట రామమూర్తి ఆలయంలో పెరటాసి మాసం తెరవల నెల రెండో శనివారం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా గోవిందుడు కస్తూరి చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. భక్తులు దేవదేవుని రూపాన్ని కనులారా దర్శించుకుని పూజలు చేసి తన్మయం పొందారు. ఆలయమంతా గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు వినుకొండ అనంతకుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దీక్షితులు మాట్లాడారు. ప్రడాసి మాసం సందర్భంగా మన సూలూరుపేట పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ మద్వెంకట రామమూర్తి స్వాముల వారి దేవస్థానం నందు ఈరోజు రెండవ శనివారం సందర్భంగా స్వామివారికి కస్తూరి చందన అలంకారంతో స్వామివారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించుకున్నారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి వివిధ ప్రసాదాలు తీసుకుంటున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామివారికి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులందరూ ఇక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి చిత్త ప్రసాదాలను స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృతజ్ఞతలు పాత్ర కాగలని మనవి చేసుకుంటున్నాం.